రాష్ట ప్రణాళిక సంఘం వైఎస్ చైర్మన్ గా మాజీ మంత్రి జి చిన్నారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రజాభవన్ లో పూజలు చేసిన చిన్నారెడ్డి అనంతరం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు. కేసీఆర్ తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ భంగం చేశారన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 90 రోజులు కాకముందే 4 పథకాలను అమలు చేశారని అన్నారు.